ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ లో జరిగిన అవినీతి మీద నాయుడు 55,000 కోట్ల రూపాయల్ని అక్రమంగా పెంచాడని చెప్పి 55,000 కోట్ల రూపాయల్ని అక్రమంగా పెంచాడని చెప్పి దాని మీద దర్యాప్తు చేయకుండా అదే డబ్బుని అడిగే విధానంలో అదే డబ్బు అడిగే విధానాన్ని గాని మనం గమనించినట్లయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో 7,200 కోట్లు ఖర్చు పెట్టి క్యాపిటల్కి అన్యాయం చేసి రైతులకు అన్యాయం చేసి అవినీతి చేసినటువంటి వ్యక్తి మరలా క్యాపిటల్ గురించి అక్కడే రాజధాని గురించి మాట్లాడడం జగన్ మోహన్ రెడ్డి గారు మూడండం కర్నూలులో క్యాపిటల్ కట్టాలి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన మేము మా యొక్క మానిఫెస్టోలో పెట్టాం హైకోర్టు హైకోర్టు ఒకటి పెట్టినంత మాత్రాన అది క్యాపిటల్ అవుద్దా ఇవాల మీరు చర్చించాలి నేను మూడు చంద్రబాబు నాయుడు అంటాడు నేను ఒకటి మూడు కాదు హైకోర్టు కడితే క్యాపిటల్ ఏంటండి అది ఒకటి మేము మూడు మూడు ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటాడు క్యాపిటల్ ఒక కోర్టు కడితే క్యాపిటల్ ఆయన అంటే దీని టోకెన్ చేస్తాడా దాన్ని ప్రచారం చేస్తారా ఎత్తు ఎక్కువ ఎత్తు తక్కువ మనందరికీ కూడా రాయలసీమ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను ఇవన్నీ సూడో ఎజెండాలు ఇవి కుత్రిమైనటువంటి ఎజెండాలు నిజమైనటువంటి ఎజెండాని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెర మీదకి తీసుకొస్తుంది రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు 20 జిల్లాల అభివృద్ధి అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా భారతీయ జనతా పార్టీది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ఈవేళ భారతీయ జనతా పార్టీ దీని మీద చర్చ జరగాలి దీని మీద తెర లేపాలి రాయలసీమలో తాగడానికి నీళ్ళు లేవా రాయలసీమలో తాగడానికి నీళ్ళు లేవా రాయలసీమలో నికర జలాలు లేవా రాయలసీమలో హంద్రీనివా గాలేరీ నగరు ఎన్టీ రామారావు తెలుగుగంగ కట్టినప్పటి నుంచి ఇవాటి వరకు కూడా అది ఒక ముచ్చటగా మారిపోద్దా పోలవరం సోమవారం అంటాడా చంద్రబాబు నాయుడు గాలేరీ నగర్ గురించి మాట్లాడ్డా రాయలసీమ గురించి మాట్లాడ్డా ఒకే క్యాపిటల్ అంటాడా దాని మీదే తిప్పుతారా రాజకీయాన్ని హంద్రీనివా గురించి మాట్లాడ్డా ముఖ్యమంత్రి తుంగభద్ర సమాంతర కాలువ గురించి మాట్లాడరు తుంగభద్రలో 11 టీఎంసీలు నీళ్ళే వస్తే దాని 31 టీఎంసీలు నీళ్ళ దాకా తీసుకురావడానికి సమాంతర కాలువ నిర్మాణం చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో చేయరు అలు గురించి మాట్లాడరు ఎంతసేపు 3-1 3-1 3-1 దీని భారతీయ జనతా పార్టీ తిప్పు కొడుతుంది ఇది అభివృద్ధికి విఘాతమైనటువంటి ఎజెండాలతో ఈ రాష్ట్రాన్ని అయోమయం చేస్తూ అల్లకల్లోలం చేస్తూ అవినీతినే ప్రధానంగా 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని ఒక పెద్ద పుస్తకం వేసి 150 కోట్లతో ఈవేళ ఒక వ్యక్తి మీద ఒక మంత్రి మాజీ మంత్రిని జైల్లో పెడతాడా జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వైసీపీ రెండు కూడా ఒక కూటమిగా మారిపోయినాయి వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ ఒకళ్ళు ఎందుకు అవినీతి గురించి ఆవేళ అంత పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈవేళ ఎందుకు మాట్లాడటం తెలుగుదేశం పుస్తకాలు వేసిన వ్యక్తి ఇడెన్ ఎజెండా ఇవన్నీ కూడా ఆ దృష్ట భారతీయ జనతా పార్టీ మా ఎజెండా ఎప్పుడూ అభివృద్ధి ఎప్పుడూ కుటుంబ పరిపాలన వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని నిజమైనటువంటి అభివృద్ధి రాయలసీమ నిజమైనటువంటి అభివృద్ధిని మేం చేస్తాం చేస్తున్నాం ఎల్ల వేళలా అన్ని జిల్లాల్లో మోడీ గారి యొక్క అభివృద్ధి ఉందనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.